బీపీఎస్ స్పెషల్ టీమ్ లో స్క్వాడ్ గా పనిచేస్తున్న ఎస్ఐఎల్ జనార్దన్ ప్రకాశం జిల్లా దొనకొండలోని బ్రాందీ షాప్ ను తనిఖీ చేశారు. సేల్స్ రిజిస్టర్ ని పరిశీలించారు. సేల్స్ సూపర్వైజర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెల్ట్ షాపులు ప్రారంభిస్తే సహించేది లేదని తెలియజేశారు. ఒక మనిషికి 3 బాటిల్స్ వరకే పరిమితం అని, అంతకు మించి ఎక్కువ ఉంటే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. సార్, నా పేరు ఎల్ జనార్దన్ సార్. మార్కాపురం ఏపీఎస్బిసిఎల్ డిపోలో స్క్వాడ్ టీంలో ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను సార్. ఈ 1వ తారీఖు నుంచి కొత్తగా గవర్నమెంట్ షాపులు పెట్టడం వలన వాటి మీద అవి ఎలా ఉన్నాయి, వాటి పనితీరు నిర్వహణపై ప్రతి 15 రోజులకోసారి ఒక్కో షాపును విజిట్ చేసి ఎట్లా అమ్ముతున్నారు, అమ్మకాలు జరుగుతున్నాయి, సేల్స్ ఎలా ఉన్నాయి, ఏపీఎస్బిసిఎల్ వాళ్ళు వేసిన సరుకుని సరిగా వీళ్ళు ప్రతిరోజు అమ్మిన అమ్మకాలని చలానా రూపంలో ప్రభుత్వానికి డబ్బు జమ చేస్తున్నారా లేదా, ఎంఆర్పి రేట్లకే ప్రభుత్వం నిర్దేశించిన ఏపీఎస్బిసిఎల్ డిపో నిర్దేశించిన ప్రైస్ లిస్ట్ ప్రకారం వాళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారండి, ఆ లిస్ట్ ప్రకారం అమ్మకాలు జరుగుతున్నాయా లేదా మొదలైనవన్నీ చెక్ చేయటం, రిజిస్టర్లో రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉందా మొదలైన వాటి అన్నింటినీ తనిఖీ చేసి రిపోర్ట్ చేయడానికి స్క్వాడ్గా 2 టీములు ఏర్పాటు చేశారు. ఒక టీములో దర్శి పొదిలి కనిగిరి వస్తున్నాము మేము, మాకు అలాట్ చేశారు. వీటి కింద 52 షాపులు ఉన్నాయి. ప్రతి షాపును ప్రతి 15 రోజులకోసారి విజిట్ చేసి తనిఖీ చేసి రిపోర్టులని డిఎం గారికి, ఏపీఎస్బిసిఎల్ డిపో మేనేజర్ గారికి, మా పై అజమాయిషి చేసే అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి మేము రిపోర్టులు సబ్మిట్ చేయడం జరుగుతుందండి. 3 బాటిల్స్ వరకు మాత్రమే. అవును సార్, అవును సార్. ఏవైనా కానీ, స్మాల్ అయినా కానీ, ఫుల్ బాటిల్స్ అయినా కానీ, 1 లీటర్ బాటిల్స్ అయినా కానీ, 750 ml క్వార్ట్స్ బాటిల్స్ అయినా కానీ, 3 వరకే పరిమితం ఉంది. 1 man అవును సార్. అట్టా తాగటానికి వీల్లేదండి. అది క్రైమ్ అయితే సంబంధిత సర్కిల్ పరిధిలో ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు, సిఏ గారికి చెప్పి వాళ్ళు బెల్ట్ షాపుల మీద నిఘా ఉంటుందండి. అది కాక మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలో కూడా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు, ఈఎస్టీఎఫ్ స్క్వాడ్లు తిరుగుతుంటాయండి. వాళ్ళకి సమాచారం అందించినట్టయితే వాళ్ళు తనిఖీలు చేసి ఆ షాప్ అట్లా బెల్ట్ షాపుల మీద అమ్మే వాళ్ళ మీద కానీ, 10 బాటిల్స్ ఎక్కడైనా పెట్టుకొని ఉంచుకునే వాళ్ళ మీద కానీ తనిఖీ చేసి కేసులు పెట్టి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటారండి. అట్ట వెళ్ళటానికి వీల్లేదండి. వీళ్ళు కూడా ఆ మనుషులు ఎవరో గుర్తుపెట్టుకొని అదే పనికి పదే రికరెంట్గా వస్తుంటే అట్లాంటి వాళ్ళని పంపించాలండి, అమ్మటానికి లేదు. అవును 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 గవర్నమెంట్ ఈ సిట్టింగ్ని ఎక్కడా కానీ అమలు చేయట్లేదు, ప్రొహిబిట్ చేసింది. తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి తాగటం కానీ, ఇంకో చోట ఎక్కడ తాగటం కానీ, అలాంటి న్యూస్ సిఐ గారికి సంబంధించి, సిఐ గారి సర్కిల్ పరిధిలో ఉన్న సిఐ గారికి తెలియజేస్తే వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారు తప్పనిసరిగా. ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఓన్లీ సేల్స్ అని చెప్పింది కానీ, సేల్స్ ఎక్కడైనా కానీ అనధికారికంగా తాగటానికి వీలు లేదు. అట్లాంటి ఏమైనా ఉంటే సంబంధిత సర్కిల్ పరిధిలోనే స్టేషన్ హౌస్ ఆఫీసర్కి చెబితే వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్.